ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంకో హాట్ టాపిక్ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి హుటాహుటిన పోతున్నాడనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదానికి సంబంధించినటువంటి కేసు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. మల్లారెడ్డి మా భూములు కబ్జా పెట్టినారంటూ, మా భూములను లాక్కున్నారంటూ మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి సిచ్యువేషన్ మీరు అందరూ చూసిరు. ఇదే మల్లారెడ్డి మా భూములన్నీ కూడా కొల్లగొడుతున్నారంటూ, నేను రేవంత్ రెడ్డిని కలుస్తాను, రేవంత్తోనే తేల్చుకుంటా అంటూ కూడా మల్లారెడ్డి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారంటూ చర్చ వినబడుతున్న పరిస్థితి. అపాయింట్మెంట్ కూడా దొరికిందనేటటువంటి ఒక రహస్యమైనటువంటి భేటీ నడుస్తుందనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్న పరిస్థితి. ఒకసారి చాలా క్లియర్గా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ వీడియో మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మల్లారెడ్డి పోలీసులతో ఏ విధంగా వాగ్వాదం పెట్టుకున్నాడు, ఇది కొత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి విషయంలో మల్లారెడ్డికి సంబంధించి సుచిత్ర అనేటటువంటి ల్యాండ్స్కి సంబంధించిన సర్వే నెంబర్ 82లో అక్కడ 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ 2 ఎకరాల భూమిలో మల్లారెడ్డి సారేమో ఈ 2 ఎకరాలు నాయే, నేను 40 సంవత్సరాల క్రితం నుండి ఈ భూమి నాకే ఉన్నది అని చెప్పి మల్లారెడ్డి చెప్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు 15 మంది, లేదు అక్కడ ఎకరం 11 గుంటలు మావి, ఆల్రెడీ కోర్టు మాకు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది, ఎందుకంటే మేము ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నామంటూ అక్కడున్న 15 మంది స్థానికులు వచ్చి మల్లారెడ్డితో వాగ్వాదానికి దిగిరు. అయితే దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బషీర్బాగ్కి సంబంధించిన పోలీసులు హుటాహుటిన ఆ ఘటనా స్థలానికి వచ్చి మల్లారెడ్డిని అడుక్కునే ప్రయత్నం చేశారు. ఆ 15 మంది ఎవరైతే భూములకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు ఉన్నారో ఆ స్థానికులను కూడా ఆ ఘర్షణను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ 15 మంది ఏమంటారు, 400 గజాల చొప్పున మేము 15 మంది ఒక ఎకరం 11 గుంటలు మేము తీసుకున్నామంటూ వాళ్ళు చెప్తా ఉంటారు. లేదు లేదు మల్లారెడ్డి మాత్రం ఏ గట్టెట్లుంటుందా నాదే మొత్తం అంటుండు. ఎందుకంటే మల్లారెడ్డి మీకు తెలుసు, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసినా ఇక నేను చేసినటువంటి పని మామూలు పని కాదని చెప్పి మల్లారెడ్డి చెప్పుకుంటాడు. అంతేందుకు ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలోనే మేడ్చల్కి సంబంధించిన భూములు కానివ్వండి, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో రాత్రికి రాత్రి ఎంఆర్ఓ అధికారం పిలిపించుకొని, ఆర్డీఓలను పిలిపించుకొని 2 గంటలకు 1 గంటల సమయంలో ఇదే మల్లారెడ్డి అనేటటువంటి ఈ దుర్మార్గమైన వ్యక్తి ఆయన బీఆర్ఎస్ని అడ్డం పెట్టుకొని, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, పదవిని ఏది కార్మిక శాఖ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని 100 ఎకరాలు కొల్లగొట్టింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. రాత్రికి రాత్రి ఎంఆర్ఓలతోటి గిరిజనులకు సంబంధించినటువంటి ఎకరాల భూములు 100 కోట్ల రూపాయలకు ఎగరం ఉండాల్సిన భూమిని కూడా మల్లారెడ్డి 20 కోట్లకు 30 కోట్లకు అడ్డికి పావుసర్ కొనుక్కుంటానే చర్చ వినబడ్డది. 1 కోటి రూపాయలకు ఎగరం ఉండాల్సిన భూమిని మల్లారెడ్డి కేవలం 10 లక్షలకు 15 లక్షలకు వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్లు చేపించుకున్న భూములు అనే చర్చ వినబడ్డది. మనం గతంలోనే అంటే నేను వేరే ఛానల్లో ఉన్నప్పుడు కూడా మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈయన చేసినటువంటి అగాధాలు, ఈయన చేసినటువంటి మోసాలు, దందాలు, పార్కులు కబ్జాలు పెట్టడము, ఆ పార్కులలో ఈయన ఫంక్షనాలు కట్టుకోవడము, హాస్పిటల్స్ కట్టుకోవడము, ఇవన్నీ దందా చేసినటువంటి మల్లారెడ్డి భాగోతాన్ని ప్రజాభవన్ ముందు ఈయనకు సంబంధించినటువంటి బాధితులు వస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేసిన అంటే ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు ఇవన్నీ అట ఈయన భూములు కబ్జాలు పెట్టుకుంటూ బాధ అనిపించి దొర సార్ దగ్గర పోతుండు, రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి ఇప్పుడు బాధ అనిపించి, మరి ఇదే దొంగ ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండు, 2 కోట్ల రూపాయలు దండుకున్నాడు కదా విద్య పేరు మీదనో వైద్యం పేరు మీదనో. మల్లారెడ్డి యూనివర్సిటీ 1 కోటి రూపాయలకు ఒక సీటు ఇస్తాడు మెడికల్ సీటు, లేకపోతే ఈయన హాస్పిటల్లో పోతే చచ్చిపోయినోడు ఆ చచ్చిపోయినోడు మళ్ళీ బతుకున్నాడని చెప్పి దాంట్లో డబ్బులు కూడా తీసుకున్నాడు దందా ఇది. ఈయన మాట్లాడుతున్నాడు బాధ గురించి కష్టాల గురించి. ఇక ఈ మల్లారెడ్డి అనేటటువంటి ఈ దుర్మార్గమైన వ్యక్తి ఈయన చేసిన కథ ఒకసారి మీరు చూడండి. అంతేందుకు ఇప్పుడు మనం క్యాజువల్గా మనం మాట్లాడినటువంటి వీడియోలో కూడా కౌంటర్ ఇతడినే ఆరోపణలనే అంటాడు. ఇలా జరుగుతున్న వాస్తవాన్ని కూడా ఆరోపణ విధంగా సృష్టించేటటువంటి వ్యక్తి మల్లారెడ్డి. ఒకసారి చూడండి మీరు ఈయన మాట్లాడిన మాటలు పోలీసులను ఎట్లా బెదిరిస్తున్నాడు. స్థానిక ఎస్ఐ సిఐ ఉన్నారు, కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూమి దగ్గర పంచాయతీలు నడవద్దంటూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా గౌరవనీయులు, పెద్దలు, వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, రాజకీయ నాయకుడు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయనకు గౌరవంగా పోలీసులు చెప్పారు. సారు వినలేదండి, ఎందుకంటే సారు రుచే సపరేటు, ఎందుకంటే పాలు పూలా మీద 1 కోటి రూపాయలు సంపాదించినప్పుడు మరి ఎట్లుంటుంది కథ మీకు తెలియదా. ఇక ఓ యాక్షన్ చూడండి మల్లారెడ్డి ఓ యాక్షన్.
వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2 ఎకరాలలో 1 ఎకరం 11 గుంటలకు సంబంధించి అటు వాళ్ళు మధ్యలో ఫెన్షన్ వేసుకొని అటు వాళ్ళు చేసుకుంటున్నారు, ఇటు మల్లారెడ్డిది అన్నట్టు. లేదు లేదు, ఏ రేకులు కూల్చేయరా, మొత్తం మాదే అని చెప్తున్నాడు సారు. అంటే ఇంత భయంకరమైనటువంటి వ్యక్తి. పోలీసుల ముందు మల్లారెడ్డి దౌర్జన్యం చూడు. ఇక్కడ స్థానికులు 15 మంది దౌర్జన్యం మల్లారెడ్డిది. అరే బాబు, అధికారం పోయిందనేటటువంటి అది లేదు. ఏ మా మీ మా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. దౌర్జన్యం గురించి మల్లారెడ్డి, మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు మాట్లాడుతుంటే నాకే ఏకేఆర్ హోతా అన్నట్టు, అంటే ఇట్లా అనిపిస్తున్నది వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఇదే మల్లారెడ్డి అనే వ్యక్తి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు ఆయన బల్పు మాటలు, ఆయన అహంకారం, ఇక కండకావరం అంటామా ఏమంటామో మనకు తెలియదు, మస్తుగా ఉంటాయి. అవన్నీ మీరు వినే ప్రయత్నం చేయండి. మల్లారెడ్డి గారు ఒక్క నిమిషం చలో, మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద, ఆసుపత్రి మీద, యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి, నాకు 600 ఎకరాల భూమి ఉంది, మాకెరికే 600 ఎకరాల భూమి మల్లారెడ్డి అనేటోడు సొంతంగా సంపాదించిందా? మళ్ళీ ఇదే 600 ఎకరాలకు మల్లారెడ్డికి రైతు బంధు పడాలి. మరి వీడు 600 ఎకరాలలో పంట పండిస్తున్నాడు అంటే వాడు 600 ఎకరాలు కాదు, 20 ఎకరాలలో కూడా పంట పండియాడు. మొత్తం ఫంక్షన్ హాళ్లకు, స్కూళ్ళకు, కాలేజీలకు, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి సినిమా థియేటర్లకు అన్నిటికీ పోవాలి. 600 ఎకరాలకు రైతు బంద్ వేయాలి. ఇప్పుడు ఈ దొంగ కేసీఆర్ కూడా అదే చేసిండు. 600 ఎకరాలకు మొత్తం ఇదే దందాలో పాల్గొన్నాడు, మొత్తం పైసలు విచ్చలవిడిగా పనిచేసిండు. ఇప్పుడు ఇదే 600 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు, నికార్స్ అయినటువంటి రైతుకు, నిజమైనటువంటి రైతుకు ఇదే పైసలు వాళ్ళ అకౌంట్లో వేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక దఫానికి అంటే ఒక సంవత్సరానికి 2 పంటలు ఉంటాయి, 6 నెలలకో పంట 6 మంత్స్కో 12 మంత్స్లో. సో ఒకసారి 4000, ఒకసారి 4000, ఒకసారి 5000, ఒకసారి 5000 అన్నారు. మరి 15,000 రూపాయలు ఇస్తేంది ఈయన వీని కట్ చేసి? అట్లా చేయరు, మా వాళ్ళు కూడా బతకాలే కదా. ఇదో పెద్ద దందా ఇది. అంతే కబ్జా పెట్టలేడ్డి ఎట్లొస్తాడు మల్లారెడ్డి అవినీతి కథేందో బల్పు స్టార్ట్ అయితే సార్ చెప్పు. మల్లారెడ్డి నిన్ను మల్లారెడ్డిని గుడ్డని పదిస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే. నిన్న వాడు ఒకడు వచ్చిండు మన నా మీద పోటీ చేసినోడు, అడ్డుకుంటా అడ్డం పెడతా అని. నువ్వు మర్రివో తిరివో నాకైతే తెలియదు కానీ బిడ్డ, ఎక్కడన్నా నువ్వు అడ్డం రా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. నిన్ను తొక్కి పేగులు తీయకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు అప్పుడు తెలుస్తారు. ఇది సినిమా, వచ్చేటప్పుడు ఒక ఫ్లెక్సీ చూసిన కేసీఆర్, హరీష్ రావు, కవిత, కింది వరుస చూసిన పెట్టినోడు ఎవడరా, మల్లారెడ్డి, భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వీళ్ళంతా ఎవరా అంటే పైన ఉన్నదేమో కేసీఆర్ కుటుంబం, కింద ఉన్నదేమో మల్లిగాన్ కుటుంబం. ఒకడు చేపు దొంగలో, ఒకడు బస్ స్టాండ్లలో. బచ్చలేని మహారాజులు, బంగారం లాంటి మనిషి, బాలమ్మిన రుబాబ్కం చెప్తా, బాలమ్మినరా నీళ్ళ వాడు పని చేయలే నేను. అయ్యనేమో పింకాల పోతుడు, ఎట్టి పరిస్థితులు ఏం చెప్పాలి ఇక మల్లారెడ్డికి చెప్పుది? ఏమో బూతులు కాదు, భలే భలే బూతులు తిట్టుకుర్రు. మళ్ళనేమో ఇప్పుడు రేవంత్ రెడ్డి కాడికి పైలు పట్టుకొని ఒక ఇట్లా పట్టుకొని పోతుండు, మన సంఖ్యలో పైలు పెట్టుకొని ఏడున్నాడే సార్ ఉన్నాడా అని అడుగుతారన్నాడు. అడిగిపోయి ఇప్పుడు
ఉండాలే కదా, మొన్నటిదాకా తిట్టుకుంటుంది ఇప్పుడు మళ్ళా పోతుంది. ఇదే మల్లారెడ్డి ఏం చేసిండు ఎరికేనా, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నానాతంత్రాలు పడ్డాడు. ఎందుకంటే మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిది ఇగో కాలేజీ కూల్చేశారు. ఇది ఎంఎల్ఆర్ఈటీ కాలేజు, దుండిగల కాడు ఉంటుంది. చెరువును కబ్జా పెట్టి 10 ఎకరాల చెరువును మొత్తం కూడిపేసి మట్టి తెచ్చి పోసి ఈ కాలేజీని కట్టించిండు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎంఎల్ఆర్ఈటీ కాలేజ్ ఇంజనీరింగ్ ఉంటుంది, దీనిలో మెడికల్ కూడా ఉంటుంది. ఈ కాలేజీని హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు, స్థానిక కలెక్టరు అక్రమంగా కట్టిరంటూ కూడా అక్కడికి వచ్చి కూల్చేసినటువంటి దాఖలాలు మనం చూసాం. తర్వాత మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజ్ ముందు శ్మశాన వాటికలో మల్లారెడ్డి రోడ్డు కట్టించిండు. ఇక మా అయ్య జాగిరి ఏదైనా నడుతుందని ఉంటుంది కదా, వాళ్ళకు ఏది పడుతుంది కట్టించారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేశారు, హెచ్ఎండి అధికారులు వచ్చి అది కూడా కూల్చేసే ప్రయత్నం చేశారు. ఇక మల్లారెడ్డికి ఇక చుక్కలు కనబడుతున్నాయి, కారిపోయేటటువంటి సిచ్యువేషన్కి వచ్చి ఏం చేయాలా, సింపుల్గా కాంగ్రెస్ పార్టీలోకి దునకాలి. లేకపోతే నేను చేసిన అవినీతి బయటపడుతుంది, నా కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతి బయటపడుతుంది, మా కాలేజీలో నడుస్తున్న దందా బయటపడుతుంది, ఇదంతా కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నేను అరెస్ట్ అయితే నా అనుచరులు కూడా అరెస్ట్ అవుతారు, నా అనుచరుల కుటుంబ సభ్యులు కూడా రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి చేతులు కలిపే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డిని గతంలో మల్లారెడ్డి అనేక సార్లు అపాయింట్మెంట్ అడిగిందట, రేవంత్ రెడ్డి ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలే, ఇలాంటి బూతులు తెచ్చినప్పుడు ఎవరిస్తారు? ఈ మల్లారెడ్డి ఊహించలే, మళ్ళీ మేమే అధికారం కొత్తాం, మేము మాకేమవుతుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే నేను చెప్పిన గతంలోనే ప్రతిరోజు ఆదివారం ఉండదు, ఆదివారం 5 రోజులు 6 రోజులు ఒకసారి వస్తుంది, ప్రతిరోజు ఆదివారం అనుకుంటే కరెక్ట్ కాదు కదా. సో ఇది మల్లారెడ్డికి అర్థం కావాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఉరికిండు, గతంలో నుండి రాలే. అంతేందుకు ఇదే మల్లారెడ్డి చాలామంది కీలకమైనటువంటి నేతలతో మాట్లాడినట్ట, నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని. వాళ్ళు తీసుకోలే, అసలు రేవంత్ రెడ్డి 1% కూడా మల్లారెడ్డిని దగ్గరికి రానియలే. బట్టలు గీటలు అన్నీ చదువుకున్నాడు సారు, చదువుకొని బట్టలు డ్రయర్ పాయింట్ అన్నీ అన్నీ వేసుకొని గాంధీ భవన్ కాడికి పోయి పౌడర్ పెట్టుకొని నిలుచుందామని అనుకుండు. కానీ గాంధీ భవన్ ముంగట అలో చేయలేదు, గేట్లు గట్టిగా బిగిసి పెట్టిరు, కాబట్టి మల్లారెడ్డి పోలేకపోయిండు. ఇదే మల్లారెడ్డి డీకే శివకుమార్ దగ్గరికి పోయిండు. డీకే శివకుమార్ కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఆయన దగ్గర పోయి సార్ ప్లీజ్ నన్ను రేవంత్ రెడ్డిని ఏం చేయకని చెప్పండి సార్, నాతో అయితలేదు, దుండిగల్ మా అల్లుని కాలేజీ కూల్చేసిర్రు, జేసీబీతో మొత్తం కథం చేసేసిర్రు, నా కాలేజ్ ముంగట రోడ్డు కూల్చేసిర్రు అని చెప్పి ఓ యమ పత్లాడు కాదు, కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి కానీ జేసీబీతో కొడితి ఇది కూలతలేదా? అయ్యో చూడు ఎంత బాధ ఉంటుంది మల్లారెడ్డికి, 100 కోట్ల రూపాయలు పెట్టి కడితే భారతీ సిమెంట్, నాకు తెలిసి భారతీ సిమెంట్ అనుకుంటున్నా, ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అయ్యిదంతా కట్టిస్తే కట్టివచ్చు అట్లా కూడా, లేకపోతే మై హోమ్ సిమెంట్, మై హోమ్ రామేశ్వరం అత్యంత సన్నిహితుడుగా ఇళ్లకు అట్లా కూడా ఉపాయం కడతారు. అంతమంది అద్దం లాంటి బిల్డింగ్ని కూలగొడితే ఎంత బాధ ఉంటుంది మల్లారెడ్డికి. అందుకే మల్లారెడ్డి సారు కాంగ్రెస్ పార్టీలో పోనీకి రెడీగున్నాడు, కానీ అపాయింట్మెంట్ ఇయ్యలే. ఈరోజు మాత్రం భూములకు సంబంధించిన వ్యవహారం విషయంలో నాకు ఇబ్బంది ఉంది, ఒక ఎమ్మెల్యే లెక్క నేను పోయి రేవంత్ రెడ్డిని కలవాల్సిన బాధ్యత నాకుంది. ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో ఉన్నాడు, నేను ఒక స్థానిక ఎమ్మెల్యే, మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కలుస్తా అంటూ అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేసినట్ట, అపాయింట్మెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ ఒక చర్చ వినబడుతున్నది. మల్లారెడ్డి సడన్గా హుటాహుటిన రేవంత్ రెడ్డిని కలవడానికి రేవంత్ ఇంటికి పోబోతున్నాడనే చర్చ వినబడుతున్నది. ఒకవేళ ఇంటి దగ్గర పాసిబిలిటీ లేకపోతే సెక్రటేరియట్లో కలవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది. ఎందుకంటే సెక్రటేరియట్కి సంబంధించి ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో, క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ సంబంధించిన అంటే బ్రేక్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒక 1-2 గంటల సేపు బ్రేక్ ఉంటుంది కదా, టీ బ్రేక్ లేదా లంచ్ బ్రేక్, ఆ కోణంలో మల్లారెడ్డి కలిసే సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదా ఈవినింగ్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మల్లారెడ్డి స్పెషల్ భేటీ ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. మల్లారెడ్డి కాలేజీలో జరిగినటువంటి సంఘటన కూడా మీరు చూడాలి, ఫుడ్ పాయిజన్ అయ్యి ఎక్కడికక్కడ ఇబ్బంది పడడము, అనేక కోణాలలో తిప్పలు పడడము. ఒకచారు ఉన్నా మల్లారెడ్డి మనం మాట్లాడుకుంటే శాతభారతం ఉంటుంది. పూరా మల్లారెడ్డి కాలేజ్ మొత్తం ఫుడ్ పాయిజన్, వానపాములు, జర్రిపోతలు, కప్పలు, గాండ్ర కప్పలు ఇవన్నీ వస్తాయట దాంట్లో. బల్లులు అమ్మాయిలు చూడండి, మల్లారెడ్డి కాలేజీలో ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చదువుకునేటటువంటి అమ్మాయిలు వీ వాంట్ జస్టిస్ అంటూ ఉన్నారు కాలేజీలో. సో ఇది మల్లారెడ్డి కథ, మళ్ళా ఏసీసీ అంటారు. మళ్ళీ నిజంగా మల్లారెడ్డి వాళ్ళ కోడలు కూడా, అంటే మనం వేరే కోణంలో మాట్లాడొద్దు కానీ సేమ్ మల్లారెడ్డి లెక్కనే మాట్లాడుతున్నాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్ మల్లారెడ్డి. మల్లారెడ్డి ఏమో నేనే అనేటట్టు ఆమె కూడా నేనా అంటుంది, యాజ్ ఇట్ ఈస్ నన్ను నో మోర్. భలే మాట్లాడుతుర్రా బా నిజంగా, అంటే ఏడ నేర్చుకున్నా మరి ఏమైనా యాక్టింగ్ స్కిల్స్ మరి ఏమైనా ఏడికన్నా పోయి నేర్చుకునే ప్రయత్నం చేసినా ఏం పాడు. పవన్గా భద్రారెడ్డి మంచోడు, మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డి మంచోడు. ఎందుకంటే భద్రారెడ్డి వివాదాల్లో చిక్కుకోడు ఎప్పుడు కూడా,
ఆయనకంటూ ఒక సపరేట్ రాజకీయ కోణాన్ని ఆయన తయారు చేసి పెట్టుకున్నాడు. కానీ వీళ్ళే యాక్టింగ్, యాక్టింగ్లో వీళ్ళు మించిపోయారు. చిరంజీవి కంటే మంచి యాక్టర్లు వీళ్ళు, ఎరికే నా మల్లారెడ్డి, మల్లారెడ్డి బ్యాచి, ఈ పెద్ద యాక్టర్లు వీళ్ళు. సో వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలో ఏ దారుణం, అసలు మేము అసలు చూడలేకపోయినాం. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుండే. అఖిల భారత విద్యా పరిషత్ ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి పోయి ధర్నా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చెప్పు మల్లారెడ్డి, నేను సుధపూస అంటావు కదా, 100 ఎకరాలు కబ్జా పెట్టింది నువ్వు, ఇప్పుడు నువ్వే నాకు 2 ఎకరాలు కబ్జా పెట్టినని ఫైల్ పట్టుకొని పోతుండు. కోర్టులో ఆల్రెడీ వివాదాల్లో ఉంది, కోర్టు ఇంకా పూర్తి స్థాయిలో ఈయన ఇలా ఆల్రెడీ 15 మంది మేము తీసుకున్నామంటూ కోర్టు నుండి వాళ్ళు ఒక ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకుంటే మల్లారెడ్డి నాదే అంటున్నాడు. సో చూడాల్సిన అవసరం ఉంటుంది మల్లారెడ్డి ఎలాంటి కోణాలలో ముందుకు పోతుండే. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తాడా లేదా అనేది మాత్రం సస్పెన్స్ వాతావరణం కనబడుతున్న పరిస్థితి. సో భూములకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రకారం మల్లారెడ్డి రేవంత్ కలవబోతున్నాడు అంటూ చర్చ వినబడుతున్నది. కానీ పర్సనల్ మీట్ అని కొంతమంది అంటున్నారు, లేదు పార్టీలోకి జాయిన్ కావడానికి మల్లారెడ్డి అడగొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. నేను మేడ్చల్ ఎమ్మెల్యే కాబట్టి స్థానిక ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని కలవడానికి పోతున్నా అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.